మీనరాశి వారికి ఏ విధంగా ఉంది మీనరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ రెండు శుభగ్రహాలే గురుగ్రహము ద్వితీయ స్థానంలో శుక్రగ్రహం ఆరవ స్థానంలో యోగానిస్తున్నారు ఇస్తున్నారు బుద్ధి బలంతో సకాలంలో పనులు ప్రారంభించండి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ కూడా అనాలోచితంగా ఏ పని ఆలోచించవద్దు ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి అనాలోచితంగా ఏది చేయొద్దు ఆలోచించే చేయాలి నిర్లక్ష్యంగా ఉండద్దు లక్ష్యంతో ఉండాలి నిరుత్సాహం వద్దు ఉత్సాహం ఉండాలి అద్భుతమైన భవితవ్యానికి బాటలు వేయండి సహృదయుల సూచనలు పనిచేస్తాయి సహృదయులు అంటే మిత్రులు మంచి హృదయం కలవారు వారి యొక్క సూచనలు మీకు పనిచేస్తాయి తెలియని విఘ్నాలను బుద్ధిబలంతో పరిష్కరించండి తోటివారితో సౌమ్యంగా సంభాషించండి అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు పనిలో ఒత్తిడి పెరగకుండా సకాలంలో మీ బాధ్యతలను మీరు పూర్తి చేయండి తద్వారా ప్రశాంతత లభిస్తుంది అపోహలు తొలగిపోతాయి అపార్థాలకు అవకాశం లేకుండా మాట్లాడాలి ఈర్ష్యా పనులు మీపై మోపే అవకాశం ఉంది వాళ్ళని విసిగించాలి బాధించాలి అనే దృష్టితో ఉంటారు ఎందుకంటే అది గ్రహదోషంతో వస్తున్నటువంటి సమస్య కాబట్టి ఎవరితోనూ అధికంగా చర్చలు జరపవద్దు తెగేతాకా లాగవద్దు సరే అలాగే అనే ధోరణతో వారు సంతృప్తి చెందుతారు సత్యానికి ధర్మానికి ఇబ్బంది లేకుండా మాట్లాడాలి మీ బాధ్యతలను మీరు సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా శాంతి లభిస్తుంది ఏకాగ్రత పనిచేసి సత్ఫలితాలను పొందాలి పనులు వాయిదా వేయవద్దు ముఖ్య కార్యాలు అప్రమత్తంగా ఉండాలి ఆర్థిక ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి వారాంతంలో శుభం జరుగుతుంది ఏ ఏ స్తోత్రాన్ని మీనరాశివారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మంచిది ఏ ఏ ఆలయాలను సందర్శించాలో తెలియజేస్తారా గురువుగారు నవగ్రహాలని దర్శించండి ఈ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలో తెలియచేస్తారా నవధాన్యం నవగ్రహ పాదాలు చెంత ఉంచి నమస్కారం చేయండి